వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముంటున్న బాలుడు అంగన్వాడీ పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా కుక్క దాడి చేసి చెంపలపై కరిసింది. కుక్క కాట్లకు రక్తగాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తమ వద్ద ఏఆర్వి వ్యాక్సిన్ లేదని చెప్పారు. కుక్క కాట్లతో వచ్చే రోగులు ఎక్కువైనందున వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పారు. ఒంగోలు రిమ్స్కి వెళ్తే ఉండవచ్చని బదులిచ్చారు. అది నమ్మకం లేదన్నారు. వైద్యుల మాటల్లో ప్రభుత్వ వైద్యశాలలకు ఎక్కడికెళ్ళినా వ్యాక్సిన్ ఉండదని అర్థమయ్యేలా చెప్పారు. కొద్దిసేపు ఆందోళన పడ్డ బాధితులు చివరకు ప్రైవేటు వైద్యశాలలో డబ్బు చెల్లించి వ్యాక్సిన్ వేయించుకొని వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. కుక్క కాటుకు కూడా సూది మందు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వ వైద్యశాలలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఇక్కడ వస్తే మెడిసిన్ లేదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, తొమ్మిది కాదు ఒంగోలు రిమ్స్కి తీసుకోమని చెప్తున్నారు డాక్టర్. ఇలా అక్కడికి వెళ్ళినా కానీ మెడిసిన్ దొరికిద్దా లేదా అనే డౌట్ కానీ చెప్తున్నారు తెలిసిన వాళ్ళు. మరి పరిస్థితి ఏమైతే పరిస్థితి మెడిసిన్ లేదంటారు పరిస్థితి ఏంటి? కొద్ది లేట్ అయితే ఏమైతే మా భయం ఆ కుక్కల్ని చెంత ఏం కూడా చేయమని చెప్పండి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.